మైనార్టీ విద్యలో తెలంగాణ బేష్. మైనార్టీలకు విద్యా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ తీసుకున్న చొరవ, అమలు చేస్తున్న విధానం ప్రశంసనీయమని జాతీయ మైనార్టీ కమిషన్ కార్యదర్శి జె. రామకృష్ణారావు వ్యాఖ్యానించారు. మైనార్టీల కోసమే ప్రత్యేకంగా గురుకుల పాఠశాలను నెలకొల్పిందని, వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, అన్ని రాష్ట్రాల్లో ఈ విధానాన్ని ఆదర్శంగా తీసుకుంటే దేశం మొత్తం మీద మైనార్టీ విద్యార్థులకు ఎన్నో అవకాశాలు లభిస్తాయని అన్నారు. నగరంలోని బహదూర్పురాల్లోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను శుక్రవారం ఆయన స్వయంగా సందర్శించి అక్కడి విద్యార్థులకు ప్రభుత్వం తరఫున అందుతున్న సౌకర్యాలను, ప్రోత్సాహాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గతంలో తాను వికారాబాద్లోని మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించానని, ఇప్పుడు రెండోసారి ఇక్కడకు వచ్చానని, దేశంలోనే ఇంత చక్కటి మైనార్టీ పాఠశాలలు మరో రాష్ట్రంలో లేవని కితాబునిచ్చారు. జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి సృజనాత్మకంగా వినూత్నంగా చేస్తున్న ప్రయోగాలు కూడా అద్భుతంగా ఉన్నాయన్నారు. ఇంతటి గొప్ప పాఠశాలలు తనకు దేశంలోనే ఎక్కడ కనబడలేదన్నారు. జాతీయ మైనార్టీ కమిషన్ చైర్మన్ రావాల్సి ఉన్నా అత్యవసర కారణాలతో రాలేకపోయారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న ఉత్తమమైన ప్రయోగాలు మిగిలిన రాష్ట్రాలకు కూడా అనుసరణీయమన్నారు. భవిష్యత్తులో ప్రయోజకులుగా తీర్చిదిద్దడాన్ని, మైనార్టీ గురుకుల పాఠశాలలు తీసుకుంటున్న చొరవ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేసి, మరో 15 నెలల తర్వాత వీరిని చూసే అవకాశం రావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆయన మన తెలంగాణతో మాట్లాడుతూ, ఇప్పుడు పాఠశాల మాధ్యమిక విద్య చదువుతున్న ఈ విద్యార్థులు మరో దశాబ్ద కాలం తర్వాత ఉత్తమ క్రమశిక్షణ కలిగిన పౌరులుగా తయారవుతారని, సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి అవసరమైన పునాది ఈ విద్యా సంస్థల్లోనే పడుతుండడం సంతోషంగా ఉందన్నారు.